శుభం తెలియని అమ్మాయి మీద ఇంత అగాయిత్యం చేస్తారా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నేను వాళ్ళ భాగోతం బయట పెట్టి జైలు పాలు చేస్తాను. నానా, నాకేం నచ్చలేదు. ఏంట్రా మందా, బ్రాండ్ మార్చా? కాదయ్యా, నక్షత్రాన్ని కమల ఇంట్లో పెట్టడం. అంటే ఇంటికి తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే ఉంచేసుకుందామనా? దాన్ని వీడు ఓకే, గానీ ఈ ఏజ్ లో వేయటం కాదరా, దాన్ని లేపేద్దామని. ఇంకా ఆలస్యం ఎందుకు? లేపేస్తే ఒక పని అయిపోతుంది. లేపేస్తే మనం ఇరుకుని పడిపోతాం బాబు. అవును బావా, నిజమే కదా. ఓరి నా పిచ్చి వినామి, మనకు కావాల్సింది దాని చావు కాదురా, సీఎం పదవి. ఈసారి మిస్ అయినా వచ్చే అమావాస్యకి దాన్ని బలేస్తా. అప్పటి వరకు మన కమల దగ్గరే ఉంటుందరా. అక్కడి నుంచి తెప్పించుకుంటే అది కమల ఇంట్లో ఉందంటే బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓటు లాంటిదిరా, మనం తీస్తే గాని బయటికి రాదు. నువ్వేం భయపడకమ్మా, నేనున్నానుగా. ఆ మినిస్టర్ గాడికి, ఆ దొంగ స్వామికి తగిన శాస్తి చేస్తాను. చూడమ్మా, ఎప్పుడు తిన్నావో ఏంటో, ఈ పాలు తాగు. వద్దండి. పర్వాలేదమ్మా, తాగు, మొహమాట పడకు, తాగు. డోంట్ వరీ, ఏం భయపడకు, నేనున్నానుగా. ప్రశాంతంగా పడుకో. ఏంటమ్మా, మన కస్టమరే, నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. ఆ మాంత్రికుడు చెర నుండి తప్పించుకున్నావు గాని ఈ మాంత్రికుడు చేతిలోంచి తప్పించుకోలేవు. భయపడుకురా, నేనే కాల్ చేశానని చెప్పాను కదా. డోంట్ వరీ మా, అతను మన ఓల్డ్ కస్టమరే. కంట్లో పడ్డావు, ఇప్పుడు చేతికి కాబట్టేగా మినిస్టర్ అంతటి వాడిని రైట్ హ్యాండ్ లో, ఎస్పీ అంతటి వాడిని లెఫ్ట్ హ్యాండ్ లో,
పెట్టుకొని నీలాంటి వాళ్ళందరినీ ఆడిస్తున్నాను. నీది ఒక జన్మేనా? నాలాంటి ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేను ఒకప్పుడు నీలా ఏడ్చిన దాన్నే ఇక్కడ మన తలరాతిని మనమే రాసుకోవాలి. ఎలాగో నువ్వు ఆ మినిస్టర్ కొడుకు చేతిలో చెడిపోయావు కదా, నేను చెప్పినట్టు విని వ్యాపారంలోకి దిగేవనుకో. అందరూ నీలాగే డబ్బు కోసం అమ్ముడు పోతారనుకుంటున్నావా? ప్రాణం పోయినా ఆ పని చేయను. చెయ్యకపోతే ఎలాగో ప్రాణం పోతుంది. బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుంది? నీ గురించి నేను చెప్తేనే విని నిన్ను నలిపిన ఆ మినిస్టర్ కొడుకు ప్రాణాలతో వదిలేశాడు. ఇప్పుడు నీకున్నవి రెండే దారు. ఒకటి, నేను చెప్పినట్టు విని ఒళ్ళమ్ముకుంటావో, లేక బయటికెళ్ళి ఆ మినిస్టర్ చేతిలో చస్తావో. ఆలోచించుకో.